సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో చూసినట్టు వన్ ప్లస్ నుంచి బ్రాండ్ న్యూ వన్ ప్లస్ ఎలెవెన్ ప్రో ఫైవ్ జీ మొబైల్ అయితే రాబోతుంది వీళ్ళు రీసెంట్గానే వన్ ప్లస్ టెన్ సిరీస్ లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట సిక్స్టీన్ నుంచి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ రేంజ్లో అండ్ ఇప్పుడు చూసినట్టయితే వన్ ప్లస్ ఎలెవెన్ ప్రో ఫైవ్ జీ అయితే వస్తుంది సో దీంట్లో కూడా కొన్ని మేజర్ హైలైట్స్ అయితే ఉన్నాయి దీంట్లో మీకు కెమెరా పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి ఎట్ ది సేమ్ టైం సెన్సార్స్ కూడా మనకు చేంజ్ అయితే చేశారు ఎట్ ది సేమ్ టైం పర్ఫార్మెన్స్లో కూడా మీకు కొంచెం చేంజ్ అయితే ఉంటుందన్నమాట అలాగే మీకు ఫాచయింగ్ సపోర్ట్ కొంచెం అయితే చేశారు మరి ఏంటి ఈ మనం అయితే మరి ఇప్పుడున్న ఒక టెన్ టు ఫైవ్ మంత్స్ తర్వాత వచ్చే వన్ ప్లస్ ఎలెన్ ప్రో ఫైవ్ మొబైల్ కోసం ఎదురు చూడాలా అనేది ఈరోజు వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుస్తున్నాం అండ్ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ యొక్క వీడియోకి ఒక ఫోర్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఇప్పుడు మాత్మారసం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క డిజైను ఒకసారి దీని యొక్క డిజైన్ అయితే గమనించండి వన్ ప్లస్ టెన్ ప్రోకి వన్ ప్లస్ ఎలవన్ ప్రోకి పెద్దగా మేజర్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు కాకపోతే ఇక్కడ కెమెరా మోడల్ మీకు వన్ ప్లస్ టెన్ ప్రో స్క్వేర్ షేప్లో వస్తే వన్ ప్లస్ ఎలెవెన్ ప్రో మీకు సర్కులర్ మోల్లో అయితే వచ్చింది సో చూడడానికి కొంచెం స్లైట్ అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది నాకు టు బీ జెన్యున్గా చెప్పాలనిపిస్తే వన్ ప్లస్ టెన్ ప్రో యొక్క కెమెరా మోడల్ నాకైతే అస్సలు నచ్చలేదు మరి మీకు నచ్చిందా లేదనేది ఖచ్చితంగా కామెంట్లో అయితే తెలియజేయండి అండ్ ఇంకోటి వన్ ప్లస్ టెన్ ప్రో కెమెరా మోడల్ డిజైన్ కంటే వన్ ప్లస్ నైన్ ప్రో యొక్క కెమెరా మోడల్ డిజైన్ అయితే నాకు చాలా అద్భుతంగా నచ్చింది మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు ఖచ్చితంగా అయితే తెలియజేయండి కొంతమంది యూజర్స్ కూడా కొంచెం అయితే ఉపయోగపడుతుంది మీ యొక్క రివ్యూస్ వచ్చేసి అండ్ ఎనీహౌ కెమెరా మోడల్ చూసినట్టయితే ఈసారి మాత్రం చాలా బిగ్గర్ సైజు అలాగే బిగ్గర్ షేప్ లో అయితే ఉంటుంది అన్నమాట ఒక డిజైన్ పరంగా ఇది ఒకటి అయితే మీరు నోటీస్ చేస్తారు ఇంకా యూజువల్లీ ఇది కూడా మీకు కరువు డిస్ప్లే వస్తుంది అది కూడా మీకు ఫ్లూయిడ్ ఎమ్వల్ఈడి ఎల్టీపీఓ టూ పాయింట్ జీరో డిస్ప్లేతో అయితే వస్తుందన్నమాట సో డిజైన్ పరంగా ఇదైతే నోటీస్ చేస్తారు అండ్ మనం దీనికి ప్రిస్క్రిప్షన్ చూపోతే మేజర్లీ దీంట్లో హైలైట్ దీని యొక్క ప్రాసర్ ఎందుకంటే దీన్ని మీకు కాల్ వచ్చేసి లేటెస్ట్ అప్కమింగ్ ప్రాసెర్ కాల్ కామ్ స్నాప్గన్ ఎయిట్ జెన్ టూ ఫైవ్ జీ ప్రాసర్ అయితే యూజ్ చేస్తున్నారు ఇది వచ్చేసి మీకు ఫోర్ నైన్ మీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయ్యే ప్రాసర్ అనమాట ఇంకా యూజువల్లీ యొక్క మొబైల్ వచ్చేసరికి మీకు ఆండ్రాయిడ్ థర్టీన్ అలాగే ఆక్సిజన్ వయస్ థర్టీన్తో అయితే రాబోతుంది దీన్ని మీకు ఈ యొక్క కాల్ రికార్డింగ్ ఇవన్నీ అయితే ఫీచర్స్ ఉంటాయి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ అలాగే దీంట్లో చూసినట్టయితే పర్ఫార్మెన్స్ ఇంతకుముందు వన్ ప్లస్ టెన్ ప్రోకే మనకు శాంసన్ ఎయిట్ జెన్ వన్ అయితే ఇచ్చారు దీనికి వచ్చేసి శాంసగన్ ఎయిట్ జెన్ టూ అయితే ఇచ్చారన్నమాట నెక్స్ట్ జనరేషన్ది ఇంకా పర్ఫార్మెన్స్ మాత్రం ఇంకా డే బై డే అయితే పెరుగుతూ పోతుంది అండ్ ఈవెన్ శాంసంగ్ ఫ్లాక్ష్ మొబైల్స్ కూడా శాంసంగ్ ఎయిట్ జెన్ వన్ ఇస్తున్నారంటే మీరు దీని యొక్క కెపాసిటీ ఏ రేంజ్లో ఉంటుందనేది మీద అయితే అర్థం చేసుకోండి ఇంకా మేజర్లీ మీరు అస్తమానం హార్డ్కోర్ గేమర్స్ అయినా తర్వాత అస్తమానం కెమెరా యూజ్ చేసే వాళ్ళకైనా సరే ఈ యొక్క మొబైల్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది ఇంకా లిటిల్ బిట్ హీటింగ్ ఇష్యూస్ అయితే వస్తాయి అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ ఆబ్వియస్లీ మనకు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు హీట్ అయితే అవుతుంది దాన్ని ఎవరైతే ఏం చేయలేము అనమాట కాకపోతే ఒక ప్రాసెసర్ హీట్ అయిందంటేనే అది మనకు ఒక పర్ఫెక్ట్ వేలో మనకు వర్క్ అవుతున్నట్టు అలాగని చెప్పేసి ఇతనేం ఇలా చెప్తున్నాడు అని అనుకోవద్దండి కదా కొంచెం నార్మల్గా హీట్ అవుతుంది కదా అలాంటిది అయితే ఛార్జింగ్ పెట్టినప్పుడు కావచ్చు లేకపోతే ఇక హెవీ గేమ్ గడేటప్పుడు కావచ్చు హెవీ కెమెరా యూజ్ చేసినప్పుడు కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్లో మొబైల్ హీట్ అయితే మనకు ప్రాబ్లం కాదు మొబైల్ పర్ఫెక్ట్గానే వర్క్ చేసినట్టు లేదు మనకు అన్యూజువల్ సిచ్యువేషన్స్లో హీట్ అయిందంటే మాత్రం అది కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు ఈ యొక్క విషయం అయితే గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ మరొక హైలెట్ దీంట్లో మేజర్ వచ్చేసి దీంట్లో దీని యొక్క కెమెరా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు దీంట్లో మీకు రెగ్యులర్ గానే ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది వచ్చేసి అల్ట్రావైడింగ్ లెన్స్ అయితే ఉంటుంది కాకపోతే ఈసారి మీకు టువెల్ మెగాపిక్సెల్స్ కి బదులు థర్టీ టూ పిక్సల్ అయితే ఇస్తున్నారు మరి ఇది టెలిఫోటో లెన్సా లేకపోతే ఇంకా వేరేదేమైనా ఇస్తారనేది ఇస్తారా అనేది ఎటువంటి క్లారిటీ అయితే లేదు నాకు తెలిసి టెలిఫోటో లెన్సే మేబీ అయితే ఉండచ్చు మరి మీరేమనుకుంటారు ఇది పెరిస్కోప్ ఆ టెలిఫోటో లెన్స్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అండ్ అప్ టు మీరు బ్యాచ్లర్ వరకు ఎట్ ది సేమ్ టైం ఎయిట్ కే ఎట్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అండ్ ఫ్రెండ్స్ కెమెరా విషయానికి వస్తే ఈ దీంట్లో కూడా మీకు సిక్స్టీన్ మ్యాప్స్లో వస్తున్నట్టు కొన్ని రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుంది మనకు ఆఫ్కోర్స్ వన్ ప్లస్ టూ మ్యాప్స్లో అయితే ఇంక్రిమెంట్ చేశారు మరి ఈసారి వన్ ప్లస్ ఎలెవెన్ ప్రోకి మళ్ళీ గ్రేడ్ చేసి సిక్స్షన్ జీబీ వస్తున్నట్టు కొన్ని ఆర్టికల్స్ ప్రకారం అయితే తెలుస్తుంది ఎనీహో ఇది నేనైతే అంత ఖచ్చితంగా అయితే చెప్పలేను థర్టీ టూ వస్తుందా సిక్స్టీన్ వస్తుందా అనేది ఎందుకంటే వన్ ప్లస్ సెల్ఫీ కెమెరాలో మనకు నమ్మకాలు అయితే ఏమీ లేవు వీళ్ళు ఇయర్స్ బ్యాక్స్ నుంచి ఇదే సెక్షన్ మెగాప్స్లో అయితే మనకు వరుసగా అయితే వాయిగొడుతున్నారనమాట ఎనీహౌ కెమెరా మాత్రం ఈసారి యొక్క వన్ ప్లస్ ఎలెవెన్ ప్రోలో మాత్రం మీకు చాలా అంటే చాలా హైలైట్గా అయితే ఉండబోతుంది ప్రీమియం సెగ్మెంట్లో అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ దీనిలో ర్యామ్ రొమ్మిషన్కి కోసే దీంట్లో మీకు అప్ టు ఎయిట్ జిబీ ర్యాము టువల్ జీబీ ర్యామ్ ఎట్ ది సేమ్ టైమ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ వరకు అయితే ఉంటుంది రీసెంట్గానే వన్ ప్లస్ టెన్ సిరీస్లో వన్ ప్లస్ టెన్టీ మీకు సిక్స్టీన్ జీబీ ర్యామ్ అయితే మనకు ఆఫర్ చేసింది ఆ తర్వాత ఇంకా వన్ ప్లస్ ఎలవెన్ ప్రో అనే చెప్పాలి దీంట్లో కూడా మీకు సిక్స్టీన్ జీబీ ర్యామ్ అండ్ అప్ టు ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ అయితే ఉంటుంది అండ్ ఫైవ్ ట్వల్వ్ జీబీ మేబీ తీసుకొని రావచ్చు తీసుకొని రాకపోవచ్చు అండ్ స్టోరేజ్ టైప్ కూడా యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ అయితే ఉంటుంది అలాగే మీకు ఎల్పీ డిడిఆర్ ఫైక్స్ ర్యామ్ అయితే ఉంటుంది అనమాట అండ్ దీనిలో మరొక అలాగే దీని యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ ఇంతకుముందు మనకు వన్ ప్లస్ టెన్ సిరీస్లో అప్ టు ఎయిట్ ఎయిటీ వర్స్ వరకు వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు వన్ ప్లస్ టెన్ ఆర్లో కావచ్చు వన్ ప్లస్ ట్వంటీలో కావచ్చు అండ్ ఇప్పుడు రాబోతున్న వన్ ప్లస్ ఎలెవెన్ ప్రో ఫైవ్ జీలో మీకు హండ్రెడ్ వాట్స్ వాచింగ్ సపోర్ట్ వస్తున్నట్టు కొన్ని రూమ్స్ ప్రకారం అయితే తెలుస్తుంది మరి ఎయిటీ వర్స్కి హండ్రెడ్ వర్స్కి డిఫరెన్షియేషన్ ఉంటుందా లేదా అంటే డెఫినెట్లీ అయితే ఉంటుంది కాకపోతే మరి అంత ఎక్కువ టైం కాదు ఒక ఐదు పది నిమిషాల కంటే లోపలే వన్ ప్లస్ టెన్టీ టెన్ ప్రోతో కంపేర్ చేస్తే కొంచెం తొందరగా అయితే ఎక్కించవచ్చు అది కూడా మీకు ఒక ట్వంటీ వర్స్ ఇంక అంటే ఐ మీన్ ఇంప్రూవ్ చేశారు కాబట్టి ఇంకా బ్యాటరీ విషయం కోసం వీళ్ళు రెగ్యులర్గా ఫైవ్ థౌసండ్ మిలియమ్ పర్ బ్యాటరీ యొక్క మొబైల్ అయితే రాబోతుంది అండ్ ఆఫ్కోర్స్ మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం బెటర్గానే ఇచ్చారు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ అలాగే మీకు టైప్సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఈ యొక్క మొబైల్లో అయితే ఉంటుంది అండ్ ఫైనల్లీ ప్రతి ఒక్కరు ఎదురు చూసేది దీని యొక్క ప్రైస్ గురించి ఈసారి ఈ యొక్క మొబైల్ మాత్రం అండర్ సెవెంటీ కే థౌజండ్లో అయితే రాబోతుంది వీళ్ళు డే బై డే ఈ యొక్క సిరీస్ మొబైల్స్ ఫ్లాగ్షిప్ తీసుకొని పోతున్నారు అలాగే మీకు ఐదు వేలు అంట పదివేలు అంట ఇలా పెంచుకుంటూ అయితే పోతున్నారు అండ్ ఇంకా బెటర్ అనే చెప్పాలి వన్ ప్లస్ మీకు ఐదు ఐదు వేలు పెంచుకుంటూ అయితే పోతుంది అక్కడ ఐఫోన్ చూసినట్టయితే ఇరవై ఇరవై వేలు అయితే పెంచుకుంటూ పోతుంది అనమాట అండ్ శాంసంగ్ కూడా అరౌండ్ ఒక పది పది వేలు అయితే పెంచుకొని పోతుంది సో ఫ్లాగ్షిప్ సిరీస్లో కొంచెం ఒక తక్కువ బడ్జెట్లోనే కొంచెం పెంచేది ఏదైనా ఉందా అంటే అక్కడ మనకు వన్ ప్లస్ బ్రాండ్ అనే చెప్పాలి సెకండ్ ప్లస్లో శాంసంగ్ వస్తుంది థర్డ్ ప్లస్లో ఐఫోన్ అయితే వస్తుందన్నమాట మరి దీనిపైన నా యొక్క ఒపీనియన్ ఏమంటే డెఫినెట్లీ అయితే వెయిట్ చేయండి కెమెరా మోడల్ ముఖ్యంగా పెద్దగా ఉండాలి ఎట్ ది సెంటర్ ప్రీమియం సెగ్మెంట్లో నాకు మరింత ప్రీమియం కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ అయితే వెయిట్ చేయండి కాకపోతే కెమెరాలో కొంచెం ఫ్యూచర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు చాలా రోజుల నుంచి అవే ఫీచర్స్ అయితే ఇస్తున్నారన్నమాట ఈ సారన్న కొంచెం ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫ్యూచర్స్ కెమెరా పరంగా యూజ్ చేస్తే కొంచెం వీడియోగ్రాఫర్స్కి కొంచెం బాగా అయితే ఉపయోగపడుతుంది సో ఓవరాల్గా చూసినట్లయితే ఇదో ఫ్రెండ్స్ ఈ యొక్క వన్ ప్లస్ ఎలెన్ ప్రో ఫైవ్ జీ మొబైల్ గురించి లేదు మీకు స్టిల్లింగ్ ఏమైనా డౌట్స్ అనుకున్న అనుకున్నాను ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అక్కడి నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ